వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల భూ కబ్జాపై సీఐడీ విచారణ చేపట్టింది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో సీఐడీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్ని జోగి రమేష్ కుమారుడు బాబాయి ఆక్రమించి విక్రయించిన విషయం ఇటీవల వెలుగులోకొచ్చింది. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారులు అంబాపురం వచ్చి కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. రెవెన్యూ రెండో పట్టణ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోగి కుటుంబ సభ్యులపై కేసును సీఐడీ నమోదు చేయాలా లేక విజయవాడ పోలీసులా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ పేరుతో 45,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సమత సైనిక్ దళ్ రాష్ట అధ్యకుడు పాలెటి మహేశ్వరరావు ఆరోపించారు. తణుకులో 1,100 కోట్ల రూపాయలు, తిరుపతిలో 4,500 కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. భారీ కుంభకోణానికి సామాన్యులు బలయ్యారని, ఈ ఉదంతానికి గత ప్రభుత్వ పాలకులే సూత్రధారులని ఆక్షేపించారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై సీబీఐ ఈడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళ బిరామీలు, సీఎంఓలో ఉండే ధనుంజయ రెడ్డి, ప్రధాన లబ్ధిదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక్క తిరుపతిలోనే 4,500 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల్ని 17 మాస్టర్ రోడ్లకు డెవలప్మెంట్ కోసం అని చెప్పి 4,500 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లను ఇష్యూ చేసి, ఆ 4,500 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లు ప్రజలకి అమ్మి, ఆ 4,500 కోట్ల రూపాయలు వీళ్లు సొమ్ము చేసుకుని వీళ్లు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి దీని మీద ఖచ్చితమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది.